నమస్తే ఉన్న టాప్ స్టోరీస్ ఒకసారి చూసుకుందాం ఏపీ వ్యాప్తంగా కరోనా కేసుల అలజడి కన్నా రాజకీయ ఘర్షణ వాతావరణమే కనబడుతోంది ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై హఠాత్తుగా వేటు వేసింది దీనికి సంబంధించి సెక్షన్ టూ ను వాడుకుంది ఇక కొత్త ఎన్నికల కమిషనర్గా మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు నియమితులయ్యారు ఇవాళ ఉదయం ఆయన బాధ్యతలు చేపట్టారు ఇక ఎస్ఈసి పదవీ కాలాన్ని ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది ఈ చర్య పట్ల విపక్షాలు విరుచుకుపడుతున్నాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని తొలగిస్తే అది న్యాయపరంగా చెల్లదు అని పేర్కొన్నారు లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ పదవీకాలం కుదించడం ద్వారా అని చెప్పినా కూడా అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు కే ప్రకారం ఒకసారి రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించిన తర్వాత తొలగించలేరంటూ ఆయన ఉటంకించారు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య మూడు వందల ఎనభై ఒకటి చేరుకుంది నిన్న ఒక్కరోజే పదహారు కేసులు నమోదయ్యాయి గుంటూరు జిల్లాలో ఏడు తూర్పుగోదావరిలో ఐదు కర్నూలులో రెండు ప్రకాశం జిల్లాలో రెండు కేసులు కొత్తగా నమోదయ్యాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మరో పదహారు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య నాలుగు వందల ఎనభై ఏడుకు చేరుకుంది తెలంగాణ వ్యాప్తంగా నూట ఒకటి కంటైన్మెంట్లను పగడ్బందీగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎవరిని బయటకు రాకుండా చూసుకుంటున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ లాక్డౌన్ నిర్ణయం మనల్ని కాపాడుతుందని దీన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు పేదలకు నిత్యావసరాల పంపిణీ వారి అకౌంట్లలో పదిహేను వందల రూపాయల జమ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది పరిస్థితి ఏదైనా తన బుద్ధి మాత్రం మార్చుకోదు పాక్ కరోనా కష్టాలతో ప్రపంచం అట్టొడుగుతుంటే తాను మాత్రం కాల్పుల విరమణకు నిత్యం తోట్లు పొడుస్తూనే ఉంది ఎన్నిసార్లు గట్టిగా బుద్ధి చెప్పినా తీరులో మాత్రం మార్పు లేదు ఇప్పుడు మళ్లీ కాశ్మీర్ కుప్వారా సెక్టార్లో మోర్టారు దాడులు చేస్తూ రెచ్చగొడుతోంది దీన్ని భారత జవాన్లు గట్టిగా తిప్పికొట్టారు ఫీల్డ్ రెజిమెంట్లు పాక్కి తగిన రీతిలో సమాధానమిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ వేళ పేద ప్రజలకు బాసటగా నిలుస్తోంది ఇటీవల యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడుతూ రోజువారీ కూలీలపైన ఆధారపడి జీవించే పదకొండు లక్షల మందిని గుర్తించామని వారందరి అకౌంట్లలోకి వెయ్యి రూపాయల చొప్పున వేస్తున్నామని తెలిపారు దీంతో ఇప్పుడు వారికి కాస్త ఊరట లభించినట్లయింది ఇప్పటికే పేద ప్రజల ఇంటింటికి నిత్యావసర సరుకులను అందిస్తోంది యూపీ ప్రభుత్వం ఐఐటీ రూప టీం ఒక శానిటైజింగ్ ట్రంకును తయారు చేశారు అల్ట్రావైలెట్ జర్మిడికల్ ఇరాడియేషన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు ఇందులో ఉంచిన వస్తువులు క్రిమిరహితం అవడం ప్రధాన ఉపయోగం నిత్యావసర వస్తువులు లేదా కరెన్సీను ఇందులో పెట్టుకుంటే ఆటోమేటిక్గా డిజిన్ఫిక్ట్ అవ్వడం జరుగుతోంది ఒక ముప్పై నిమిషాల పాటు ఇందులో ఏ వస్తువులు ఉంచినా చాలు అవి శానిటైజ్ చేయబడతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వీడియో సమావేశం నేడు జరిగింది తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానంటూ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు తొలుత రాష్ట్రాల వారీగా ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న పీఎం తరువాత లాక్డౌన్ కొనసాగింపుపై చర్చించారు ఇక దీనిపై మోదీ జాతికి సందేశం కూడా అందించారు వీడియో సమావేశంలో మోదీ మాస్క్ ధరించారు జేబు రుమాలు వంటి బట్టను ఆయన కట్టుకున్నారు తద్వారా ఆయన మాస్కుల పట్ల అవగాహన కల్పించినట్లయింది అమెరికా మొత్తం కరోనా దెబ్బతో అతలాకుతలం అవుతోంది దేశం మొత్తం తొంభై ఐదు శాతం మంది ఆంక్షల మధ్యలోనే ఉన్నారు ఇక కేసుల సంఖ్యకు వస్తే ఐదు లక్షలకు చేరుకున్నాయి ఇందులో సుమారు పంతొమ్మిది వేల మంది మృతులు గత ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వేల మంది మరణించారు ఇప్పటికే న్యూయార్క్లో సామూహిక ఖననాలు చేసే దుస్థితి నెలకొంది కాగా ట్రంప్ మాట్లాడుతూ దేశంలో చాలా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని అయితే త్వరలో తాను తీసుకోబోయే నిర్ణయాలు చాలా కఠినంగా ఉండనున్నాయని తెలిపారు భారత్లో కూడా కరోనా పంజా విసురుతోంది ఇన్ని నిబంధనల మధ్య కూడా తన ప్రతాపం తగ్గించడం లేదు దేశవ్యాప్తంగా ఎనిమిది వేలకు కేసులు చేరువవుతుండటంతో మృతుల సంఖ్య కూడా రెండు వందల యాభైకు దగ్గరవుతోంది మహారాష్ట్రలో గత పన్నెండు గంటల్లోనే తొంభై రెండు కేసులు నమోదు కావడం గమనార్హం ఇక ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పదిహేడు లక్షలకు చేరుకోగా ఇందులో లక్ష మందికి పైగా మరణించారు కరోనా ఇప్పుడు చైనా అమెరికాల మధ్య వేడిని పెంచుతోంది వ్యాధి వ్యాప్తి విషయంలో చైనా జాప్యమే ఈ విపత్తుకి కారణమని ట్రంప్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇక తమ దేశ భద్రతకు ముప్పు ఉందని చైనా టెలికాం సంస్థపై నిషేధానికి సిద్ధమవుతోంది అమెరికా దీనికి సంబంధించి ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్కు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది నమస్కారం నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ విశేషంగా ఆదరిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు జాతీయవాద దృక్పథాన్ని నేటి యువతలో నింపే విధంగా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేయబోతున్నాం వాటికి మీ అందరి ఆర్థిక చేయూత అత్యంత అవసరం నేషనల్ ఇస్టబ్ ఛానల్ మెయిన్ పేజ్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో మీకు వీలైనంత అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం పే చేయండి ఇలా పే చేసిన వారిని యూట్యూబ్ ప్రివిలేజ్డ్ సబ్స్క్రైబర్స్గా పరిగణిస్తుంది లైవ్ చాట్ సమయంలో మీ కమెంట్స్ హైలైట్ అయ్యే విధంగా పెయిడ్ తో మేము స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యే విధంగా యూట్యూబ్ ప్రత్యేక ఆప్షన్స్ని అందిస్తుంది అన్నింటికన్నా మించి మీరిచ్చే ప్రతి రూపాయి నేషనలిస్ట్ హబ్ మనుగడకి చాలా ఉపకరిస్తుంది మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తపించే నేషనలిస్ట్ హబ్ ఆర్థిక అవరోధాలను అధిగమించేలా మీరు నిలబెడతారన్న విశ్వాసంతో మీ నేషనలిస్ట్ హాబ్ నమస్తే